నమస్కారం, సీసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరేశ్వరి. ఈరోజు వార్తలను వివరాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని రాజమహేంద్రవరంలో గోలీ ప్లాజాలో ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, మహిళ, యువజన, విద్యార్థి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, దళిత, మైనార్టీ, ప్రజాస్వామిక, అభ్యుదయ, ప్రజా సంఘాల నాయకులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానిని ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలని, ఉక్కు సంకల్పంతో అడ్డుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశం సీఏటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సీఏటీయు ఉపాధ్యక్షులు టి అరుణ్, జిల్లా నాయకులు పోలిని వెంకటేశ్వరరావు, కేఎస్వి రామచంద్రరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఎన్వి శ్రీనివాసరావు, గోలి రవి, ఏఏటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు మాట్లాడారు. ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలవరించేందుకు కార్మిక వర్గాన్ని, వివిధ తరగతుల ప్రజానీకాన్ని భాగస్వాములు చేసి పోరాడేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పడిందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు కోరుకొండ చిరంజీవి, ఎల్ఐసి నాయకులు సతీష్, బీఎస్ఎంఎల్ నాయకులు కె మురళీకృష్ణ, ఏపీ ఎన్జీఓస్ నాయకులు వైవీవీఎస్ నాయుడు, ఎస్ ప్రవీణ్ కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి తులసి, ఏఏటీయూసీ నాయకులు బి రవిచంద్ర, బద్దర్రావు, సీఏటీయు నాయకులు పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, ఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మోటార్ సైకిల్ ర్యాలీ 14 గుంటూరులో బయలుదేరి 15 రాజమండ్రి వస్తుందని, ఆ ర్యాలీలో అందరూ పాల్గొనాలని, అలాగే 18 రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో రాజమండ్రిలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిటీ తెలియజేసింది. అటువంటి పరిశ్రమ లాభాల్లో వెళ్ళింది, ఇప్పుడు మళ్ళా నష్టాలు అని చెప్తున్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే నష్టాల కారణం తప్ప. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది పోరాట చిహ్నంగా ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ. ఈ పరిశ్రమ 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ 40,000 కోట్ల రూపాయలు పైబడి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలాగా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పరిశ్రమలు తేలరు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించలేరు, కనీసం ఉన్న పరిశ్రమలన్నా కాపాడాలని, అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే విషయం విరమించుకోవాలని, అదేవిధంగా ఉక్కు పరిశ్రమకు మరి గనులు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా, అదేవిధంగా ఐఎన్టీసీ ద్వారా కూడా డిమాండ్ చేస్తాం. ఈ నెల 15వ తేదీ నుంచి విదుషీ ప్రొఫెషనల్ అకాడమీ ఆధ్వర్యాన శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రతిష్టాత్మకమైన విదేశీ ప్రొఫెషనల్ అకాడమీ ఆధ్వర్యంలో సీఏ ఫైనల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫేస్ టు ఫేస్ శిక్షణా తరగతులు రాజమహేంద్రవరంలో తొలిసారిగా ప్రారంభమవుతున్నాయి. రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్ ఏకేసీ జూనియర్ కళాశాల ఆవరణలో రోటరీ రివర్ సిటీ హాల్లో శిక్షణా తరగతులు ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు బోధనా తరగతులు ఉంటాయి. స్టడీ మెటీరియల్స్ తో సహా శిక్షణ తరగతులు ఫీజులు ఇలా ఉన్నాయి. బోత్ గ్రూప్స్ కి 12,000 రూపాయలు, సింగిల్ గ్రూప్ కి 7,000 రూపాయలు అని నిర్ధారించారు. అడ్మిషన్లు కూడా పరిమితంగానే ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9866314176, 9550975648. శిక్షణా తరగతుల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. సీఏ ఫైన్ పేపర్ 1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్టును 20, 21, 27, 28, మార్చి నెల 13, 14, 20, 21, 27, 28, ఏప్రిల్ నెల 3, 4, 10, 11 తేదీలలో చెన్నైకి చెందిన ఫ్యాకల్టీ సీఏ రమేష్ కుమార్ మల్లెల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. పేపర్ 2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విభాగంలో 15, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 26 తేదీలలో బెంగళూరుకు చెందిన సీఏ చిన్మయ్య హెగ్డే బోధన చేస్తారు. పేపర్ 3 అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ సబ్జెక్టులో మార్చి నెల 8, 9, 10, 11, 12, ఏప్రిల్ నెల 22, 23, 24, 25, 26 బెంగళూరుకు చెందిన సీఏ లోకేష్ సివి బోధనా తరగతులు నిర్వహిస్తారు. పేపర్ 4 కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లా సబ్జెక్టులో మార్చి నెలలో 1, 2, 3, 4, 5 తేదీలలో బెంగళూరుకు చెందిన సీఏ పునర్వాస జయకుమార్ బోధన చేస్తారు. పేపర్ 5 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ సబ్జెక్టును మార్చి నెలలో 15, 16, 17, 18, 19, 23, 30, 31 ఏప్రిల్ నెలలో 1, 2 తేదీలలో హైదరాబాద్కు చెందిన సీఏ ప్రసన్న కుమార్ బోధన చేస్తారు.
పేపర్ 6 ఎకనామిక్ క్లాస్ విభాగంలో మార్చి నెలలో 6-7 తేదీలలో బెంగళూరుకు చెందిన సీఏ పునరావాసు జయకుమార్ శిక్షణ అందిస్తారు. పేపర్ 7 డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ సబ్జెక్టును 12-13-14-15-16-17-18-19-20-21 తేదీలలో చెన్నైకి చెందిన సీఏ శ్రీవాస్తవన్ వి శిక్షణ ఇస్తారు. పేపర్ 8 ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ లాస్ను మార్చి నెలలో 22-23-24-25-26 ఏప్రిల్ నెలలో 5-6-7-8-9 తేదీలలో చెన్నైకి చెందిన సీఏ తరుణ్ రాజ్ శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9866-31-4176 9550975648. నవజాత శిశువుగా రూపుదిద్దుకునే సమయం కూడా ఇవ్వకుండానే పిండం దశలోనే మురుగు కాలువలోనికి విసిరుకొట్టారు. రాజమండ్రిలో చోటు చేసుకున్న అమానుషత్వంపై ఓ రిపోర్ట్. రాజమండ్రి 46వ డివిజన్లో గురువారం తెలతెల వారుతుండగా అప్పుడే నిద్రలేచిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మురుగు కాలువలోకి మృత శిశువు కొట్టుకు వచ్చింది. మరో కొద్ది రోజులలో నవజాత శిశువుగా ఊపిరి పోసుకోవాల్సిన ఉన్నప్పటికీ పిండ దశలోనే విసిరి పారేశారు. హృదయాన్ని కలచివేసే ఇలాంటి దృశ్యం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గుండెలు పట్టి పిండేసేలా ఉందని పలువురు ఆందోళన చెందారు. చనిపోయిన వారికి సైతం గౌరవ మర్యాదలతో సంస్కారం చేయడం భారతీయ సంస్కృతి. అలాంటిది ఈ శిశువును కాలువలోకి పడేయడం అంటే మానవతకు మాయనమచ్చే మనుషులు చేసే పని కాదు, చేయాల్సిన పని కాదని పరిసర ప్రాంతాలలో చర్చనీయాంశంగా మారింది. మానవ జన్మ పొందిన వారు ఎవరూ కూడా హర్షించలేని, క్షమించలేని చర్యలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే వాస్తవానికి మురుగు కాలువల్లో మృతి శిశువులే ప్రత్యక్ష సాక్ష్యాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. అత్యధిక సంఖ్యాబలం కలిగిన యాదవ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు విస్మరిస్తే తమ సత్తా చూపుతామని యాదవ సంఘం ప్రతినిధులు హెచ్చరికలు జారీ చేశారు. తమను గుర్తించి తమకు బడ్జెట్ కేటాయింపులు, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలు, యాదవుల పాత్రే అనే అంశంపై యాదవ సంఘం ముఖ్య నాయకులతో రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం గోపి యాదవ్, జాతీయ కార్యదర్శి ఏవీఆర్ రాజు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి చావాలి రాజేశ్వరరావు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కుండల సాయికుమార్, ప్రధాన కార్యదర్శి రామనరాజు, రాజమహేంద్రవరం ఉపాధ్యక్షులు జీటీపీ కుమార్ తదితరులు పాల్గొని సంఘ సభ్యులతో పలు విషయాలు చర్చించి తీర్మానించారు. ఈ సందర్భంగా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీ జాతులు అత్యధికులుగా ఉన్న తమకు ఆయా ఫలాలు అండ్ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. సాయికుమార్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో యాదవ జాతి సభ్యులకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. గ్రేటర్ రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరికుర్తి రవి యాదవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. యాదవ్ సంఘ ప్రతినిధులు నక్కెల బాబురావు, పడగల ప్రసాద్, మిస్కా జోగినాయుడు, బర్ల బాబురావు, నొడగల సుధా యాదవ్, వారాది ఆంజనేయులు, మొళ్ళె చిన్ని, మరికుర్తి దుర్గా యాదవ్, మిస్కా రామ యాదవ్, బర్ల సీతారత్నం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, వారికి పశువులు మేపుకోవడానికి బంజర భూములు ఎక్కడ కూడా కేటాయించట్లేదు. జీవో ఉంది, భూములు ఉన్నప్పటికీ కూడా కేటాయించట్లేదు. ఆ జీవోని కూడా వెంటనే వీరు ప్రభుత్వ అధికారులు కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పోరాటం ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి జిల్లాలోని, ప్రతి పంచాయతీలోని యాదవులందరినీ ఒకటిగా చేసి ఐక్యంగా పోరాడతామని చెప్పి మరో రకమైన ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి మైనస్ ఏర్పడుతుందని చెప్పని గ్రహించాలని చెప్పని, ఆగిపోయిన యాదవ్ కార్పొరేషన్ నిధుల్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతూ, ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రభుత్వానికి మనవి మరియు హెచ్చరికగా భావించాల్సిందిగా కోరు. మాత్రం మా యాదవ కులం సత్తా ఏటో చూపిస్తాం. ఇకపై ఈ యొక్క అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల నుంచి కూడా మేము ఏ పార్టీనైనా సరే ఓడించే ప్రయత్నం చేస్తాం.
మా యాదవులు గుర్తించకపోతే మాత్రం అది మాత్రం ఈ మీడియా ద్వారా ప్రతి కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇచ్చాపురం దాకా వెస్ట్ గోదావరి ఒకటి ఇచ్చారు ఇటు అసలు ఏమి లేకుండానే పోయినాయి. అంటే ఎంతసేపు కూడా మమ్మల్ని ఓట్లు బ్యాంకేనే చూసుకుంటారు తప్ప మమ్మల్ని ఎప్పుడూ కూడా సరైన న్యాయం చేయట్లేదు. ఈసారి ఏమైనా సరే జనాభా దామాషా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏ విధమైన సీట్లు మాకు రావాలో అవన్నీ కూడా పాలకపక్షం ప్రతిపక్షాలను కూడా మేము కడియపులంకలో జనసేన నాయకులు కందుల దుర్గేష్ రోడ్ షో నిర్వహించారు. కడియపులంక పంచాయతీ పరిధిలో గల కడియపులంక వెంకయ్యమ్మపేట బురిలంక గ్రామాల్లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్ రోడ్ షో నిర్వహించారు. ఆయన వెంట సర్పంచ్ అభ్యర్థిని మార్గాని అమ్మాని, ఆ పార్టీ నాయకులు పుల్లా రామారావు, గట్టి నర్సయ్య, కొట్టికలపూడి వెంకటేశ్వరరావు, గడ్డం శివరత్నం గణపతి, రత్నం అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కడియపులంక పంచాయతీ పరిధిలో గల కడియపులంక వెంకయ్యమ్మపేట బురిలంక గ్రామాలలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడారు. ఆయన వెంట సర్పంచ్ అభ్యర్థిని మార్గాని అమ్మాని, ఆ పార్టీ నాయకులు పుల్లా రామారావు, గట్టి నర్సయ్య, కొట్టికలపూడి వెంకటేశ్వరరావు, గడ్డం శివరత్న గణపతి, రత్నం అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. దళిత ఉద్యమ నాయకులు బవిరి అంజలయ్య మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, ఆర్ఎన్బి విశ్రాంతి ఉద్యోగి బవిరి అంజలయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందినందుకు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దళిత నాయకులు తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, వైరాల అప్పారావు, జార్జి ఆంటోనీ, పట్నాల విజయకుమార్, పాము బాబురావు, మాజీ కార్పొరేటర్ వెలుగు కుమారి, తురకల నిర్మల, పడమట గణేశ్వరరావు పలువురు నాయకులు ప్రసంగించారు. బవిరి అంజలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అంజలయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్ఎన్బి ఉద్యోగ నాయకులు మాధవరావు, తలారి జోర్జిపాల్ సభలో పాల్గొని అంజలయ్య సేవలను కొనియాడి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన అసోసియేషన్ తరఫున ఈ సంతాప సభ నిర్వర్తించడం మన నాయకుడిని అదే దేవుడు చెప్తాం అందరం చనిపోవాల్సినటువంటి వాడు. కానీ ఆ కుటుంబానికి దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక ఘన నివాళి అర్పించడం మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు తదితర నాయకులు అందరి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన జరుపుకోవడం అనేది కనుక భావిస్తూ అంజలయ్య గారికి ఘన నివాళి అర్పిస్తాం. కడియంలో వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన కడియం పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజాల బాబు ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కడియం పంచాయతీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కండవెల్లి సుజితను, ఎంపీ మార్గాని భరత్రం, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడులు ఎంపిక చేశారు. ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని తమ అనుచరులను పోటీలో నిలిపి వ్యూహాలు ప్రతివ్యూహాలతో ఓటర్లు ఆకర్షిస్తున్న బాబు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కడియం గ్రామంలో పార్టీల నేతలు ప్రదర్శన చేశారు. కడియం మండలం కడియంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియం గ్రామం సర్పంచ్ అభ్యర్థితో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి వార్డు మెంబర్ల అభ్యర్థులతో కడియం గ్రామ వీధుల్లో భారీ ర్యాలీతో జై తెలుగుదేశం జై జనసేన నినాదాలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.